ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఫిష్ ని ఇలా సాల్ట్ పసుపు వేసి నీట్ గా కడిగి పెట్టేసుకోవాలి. సో ఇలా కలిపి పెట్టేసుకున్న దాంట్లోకి धनिया पाउडर अंड साल्ट टेस्ट की सरपड़ा साल्ट वन टी स्पून पसुपु अलागे कारम नेनु एट टी स्पून तीसुकुंटुन्नानु इदोक वन केजी पैने उंदी काबट्टी इंत कारम पड़ती नेक्स्ट टू टी स्पून अल्लम वेल्लुल्ली पेस्ट अलागे इदी उल्लिपाय पेस्ट कोद्दिगा आयिल वेसी अंदुलो उल्लिपाय फ्राई चेसुकोनी दानी मिक्सीलो वेसी इला पेस्ट ला चेसुकोवाली. सो इंदुलोने कोद्दिगा मेंतुलु जीलकर्र वेसी पेस्ट चेसुकुंटे ई पेस्ट चाला बागुंटुंदी. इदे मेन फिश करी की. सो इदी ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. సో అలాగే నెక్స్ట్ చింతపండు గుజ్జు ఇలా చిక్కగా చింతపండు రసం తీసి పెట్టేసుకుని ఇందులో వేసేసుకోవాలి. సో ఫస్ట్ కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి. ఈ పేస్ట్ కలిపి వేసిన పౌడర్ అన్ని అంతా ఫిష్ పీసెస్ కి పట్టేలాగా నీటిగా కలిపేసుకోవాలి. ఇలాగా నీటిగా మసాలా అంతా ఫిష్ పీసులకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో టైం గనుకున్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ మారినేట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మసాలా అంతా ఫిష్ పీస్ కి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే వెంటనే అయినా చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే ఫ్రై కి గాని పులుసు కి గాని దేనికైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక pan పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఏమీ అవసరం లేదు. సో దీన్ని ఇలా కంప్లీట్ గా అంతటికి వచ్చేలాగా రొటేట్ చేసుకుని హీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రై కి ఇలాంటి పల్చటి పీసులు అయితే చాలా బాగుంటుంది. చూసారా ఇలా అంతా కోటెడ్ లాగా అయిపోయింది మసాలా అంతా. సో దీన్ని ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకుందాం. ఇలాంటి పీసెస్ వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ ఇలాంటివి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఆయిల్ హీట్ అయిపోయింది. सो इप्पुडु वन वन पीसेस लागा इलागा इंदुलो एन्नी पड़ते अन्नी निदानंगा पेट्टेसुकुंटू फ्राई चेसुकोवाली. सो फिश करी कोंदरिकि चेयडं कुदरदु. ओक 5 मिनट्स अयिंदि. इप्पुडु ई साइड कूडा बागा फ्राई अयिपोयिंदि. सो टर्न चेसि चूद्दाम ओकसारी. चूडंडि अन्नी साइड्स कूडा చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఫిష్ కర్రీని అన్ని కర్రీస్ లాగా ఫాస్ట్ ఫాస్ట్ గా తిప్పేయకూడదు. నిదానంగా ఇలా వన్ వన్ పీస్ ని టర్న్ చేసుకొని చూసుకోవాలి. సో అన్ని ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటిని ప్లేట్ లోకి తీసేసుకుందాం. సో ఇలా సన్న పీసులు తీసుకుంటే గనుక పిల్లలకు తినిపించడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఒకటి పెద్ద ముల్లు ఉంటుంది కాబట్టి దాన్ని ఫాస్ట్ గా తీసేసేయొచ్చు. సో పిల్లలకు పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఫాలో అయినట్లయితే ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు. సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్యూ.